నెల్లూరు నగరపాలక సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్ అత్యంత ప్రణాళికాబద్ధంగా రూపొందించామని మేయర్ పొట్లూరి స్రవంతి ప్రకటించారు. కార్పొరేషన్లో జరిగిన బడ్జెట్ సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడారు. 843 కోట్ల రూపాయలతో రూపొందించిన బడ్జెట్లో నగర ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను గుర్తిస్తూ వాటి అభివృద్ధికి ప్రాధాన్యం కల్పించామని తెలిపారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చెత్త సేకరణ వాహనాలతో నగరంలో ఇప్పటివరకు చేస్తున్న సంప్రదాయ పారిశుద్ధ్య నిర్వహణ విధానాలకు భిన్నంగా ఇంటింటి చెత్త సేకరణ అనే వినూత్న విధానాన్ని నగర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా సేకరించిన చెత్తను సేంద్రియ ఎరువులుగా రీసైక్లింగ్ చేసేందుకు అవసరమైన యూనిట్ల నిర్మాణానికి 18.75 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించామని మేయర్ తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్వహణకు 2 కోట్లు, మాగుంట లేఅవుట్ ప్రాంతంలో నిర్మిస్తున్న సైన్స్ పార్క్ నిధుల కోసం 5 కోట్లు కేటాయించామని వెల్లడించారు. నగరపాలక సంస్థ నిర్వహణలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ల పునరుద్ధరణ పనులకు 15 కోట్ల రూపాయలు మంజూరు చేశామని మేయర్ ప్రకటించారు. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం నిధులతో నగర వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అందులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో పనులు సైతం ప్రారంభమయ్యాయని తెలియజేశారు. రానున్న రంజాన్ పండుగను నగర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మేయర్ వెల్లడించారు. అడ్వైజర్స్గా పిలవాలి అని ప్రతి ఒక్కరికి, వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క సభ్యులకి సమయం అన్నది కేటాయించడం అన్నది జరుగుతుంది. కానీ వారు వాళ్ళ వార్డుకు రాకముందే నిలబడి నిరసన తెలియజేస్తే అది మనమేం చేయలేంది. అలాగే అందరికీ సమయం అన్నది ఖచ్చితంగా కేటాయిస్తామని తెలియజేస్తూ సభ్యులందరూ కూడా క్రమశిక్షణతోనే సమావేశాన్ని కూడా నడుపుతున్నామని, గత 2 సమావేశాలు కూడా అలాగే జరిగాయి, ఈ సమావేశం కూడా అలాగే జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రజల ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ కాలానికి అవసరమైన వసతుల కోసం కూడా దృష్టిలో పెట్టుకొని ఒక మంచి బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ ముఖ్యంగా ISWM ప్రక్రియతో తడి చెత్త, పొడి చెత్త, ఇంతకు ముందైతే వార్డులో ఉండే చెత్త కుళ్ళిపోయి సమస్యగా మారేందుకు చాలా అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ 18.77 కోట్లతో ఈ తడి చెత్తని రీసైక్లింగ్ చేయడానికి యూనిట్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రూపొందించడానికే మనకి అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నగరపాలక సంస్థ నుండి 2 కోట్ల రూపాయలతో అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా నెల్లూరు నగరపాలకంలోని మాగుంట లోడ్లో 5 కోట్ల రూపాయలతో విద్యార్థులకి ఎంతో ఉపయోగపడే విధంగా సైన్స్ పార్క్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలోని చాలా షాపింగ్ మాల్స్ని పునర్నిర్మాణం కూడా చేయడానికి 15 కోట్ల రూపాయలతో మనం నూతనంగా నిర్మాణించుకోవడం కూడా జరుగుతుందని నెల్లూరు నగరపాలక ప్రజలందరికీ తెలియజేస్తూ బడ్జెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. గౌరవ మేయర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా పాస్ ఆన్ చేస్తున్నారు. తప్పనిసరిగా అధికారులందరూ కూడా ఈ రోజు నుంచి ఎనీ టైప్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎవరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కాల్ చేసినా గౌరవ సభ్యులు తెలిపిన విధంగా ప్రజల సమస్యల కోసమే కాల్ చేస్తారు, ఆ సమస్యలు రెక్టిఫై చేయడం కోసమే కాల్ చేస్తారు. అవి ఇమీడియట్గా అటెండ్ అవ్వాల్సిన బాధ్యత కూడా అధికారులందరి మీద ఉంది కాబట్టి సో వారి యొక్క కాల్స్ కానీ వారి యొక్క సమస్యలు కానీ ప్రియారిటీలో చేసుకొని అటెండ్ అవ్వాల్సిందిగా అధికారులందరికీ కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఆదేశాలు ఇచ్చినాం. ఒకసారి మరొకసారి గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు ఒక సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రతి ఒక్కరికి పాస్ చేసి, ఒకవేళ ఎవరైనా గౌరవ సభ్యులు కాల్స్ లిఫ్ట్ చేయకపోయినా, అటెండ్ అవ్వకపోయినా, ప్రియారిటీ ఇవ్వకపోయినా కూడా వారి మీద యాక్షన్ తీసుకునే విధంగా ఒక సర్క్యులర్ అందరికీ కూడా పాస్ చేస్తామని తెలియజేస్తున్నాం. Definitely we will ensure from next time onwards this is not repeated.